బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫాన్గా మారనుంది. తుఫాన్కు పెథాయిగా నామకరణం చేశారు అధికారులు. ప్రస్తుతం చెన్నైకి 775 కిలోమీటర్లు, మచిలీపట్నంకు 930 కిలోమీటర్ల దూరంలో పెథాయి కేంద్రీకృతమైంది. ఈ నెల 17న అమలాపురం కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 16 గంటల వేగంతో తీరం వైపు కదులుతున్న తీవ్ర వాయుగుండం గమనాన్ని ఆర్టీజీఎస్ నిపుణులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. తీవ్ర వాయుగుండం కారణంగా సముద్రంలో 6 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉండడంతో ఏపీలోని అన్ని ఓడరేవులకు అధికారులు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో 16-17 తేదీల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీతో పాటు ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ పై కూడా ఈ ప్రభావం చూపనుంది. మరోవైపు ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 8 మండలాల్లో 50కి పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుఫాన్ ప్రభావం చూపించే 8 మండలాల్లో ఈ నెల 17-18 తేదీన సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఆయా మండలాలకు 2 ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. గజ తుఫాన్ నుంచి ఇంకా తేరుకోకముందే పెథాయ్ తుఫాన్ ఏపీ తీరానికి దూసుకొస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తుఫాన్తో తీర ప్రాంత గ్రామస్తులు గజగజ వణికిపోతున్నారు. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా తీర ప్రాంతంలో అలజడి నెలకొంది. గత 2 రోజులుగా సముద్రంలో అలలు ఎగిసిపడుతుండడంతో మత్స్యకారులు వేటకు స్వస్తి పలికారు. తమ జీవనోపాధి కలిగించే వలలు, పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకుంటున్నారు. మరోవైపు తుఫాన్తో ప్రభుత్వం అప్రమత్తమైంది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రకాశం జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రతి మండలానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించారు. ప్రజలను, తీర ప్రాంతంలోని మత్స్యకారులు ఎవరిని కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకుండా 3 రోజులుగా నిలిపివేసిన అధికారులు ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచారు. మనం ప్రస్తుతం ప్రకాశం జిల్లాను కొత్తపట్నం సముద్ర తీరం వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏ విధమైన సహాయ చర్యలు చేపట్టింది, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు 2 రోజుల నుంచి కూడా మేము మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మెకనైజ్డ్ బోట్స్ ద్వారా వాళ్ళ లోపలికి వెళ్లే వాళ్ళని కూడా అందరినీ బయటకు పిలిపించేసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో అందరం కూడా మేము గస్తీ చేస్తున్నాము. తీర ప్రాంతం మొత్తం కూడా రెవెన్యూ అధికారులు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా కలిసి ఒక కూలంకషంగా మాట్లాడి వీళ్ళందరికీ కూడా సహాయ సహకారం అందిస్తూ ఉన్నాము. ఈ మచిలీపట్నం ఒంగోలు మధ్య తీరం దాటుద్దని భావించారు. అయితే తాజాగా ఈ మచిలీపట్నం వైజాగ్ మధ్యలో తీరం దాటుద్దని చెప్పి వాతావరణ శాఖ చెబుతుంది. ఈ నేపథ్యంలో మీకు అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయి? మాకు జిల్లా కలెక్టర్ గారు
తుఫాన్ సందర్భంగా ఎవరిని కూడా మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి దొండర ద్వారా తెలియజేయమన్నారు. ఆ వారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 1100 కుటుంబాల మత్స్యకారులు ఉన్నాయి. వారందరికీ కూడా వేటకు వెళ్లకుండా సాటింపేయించడం జరిగింది. అలాగే ఏదైనా వర్షాలు పడి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడినట్టయితే వాళ్ళని సైక్లోన్ షెల్టర్కి తరలించి వారికి భోజన వసతి ఏర్పాట్లకు కూడా అన్ని సర్వంగా సిద్ధం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ పెద్ద తుఫాన్ వల్ల గత 3 రోజుల నుంచి కూడా వేటకు వెళ్ళకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ బోట్లను వాళ్ళకి సంబంధించినటువంటి పనిముట్లను జాగ్రత్త చేసుకోవడం జరిగింది కూడా. అయినప్పటికీ ఈ వేటకి వెళ్ళలేని వేటలు జరిగేటువంటి పరిస్థితి ఈ నవంబర్ డిసెంబర్లోనే ఎక్కువ శాతం ఉంటుంది. అదే సమయంలో వచ్చేటువంటి తుఫాన్లు కూడా కొంచెం ఉధృతంగా ఉంటాయనేటువంటి భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ తుఫాను వచ్చిన 3 రోజుల ముందు నుంచి తర్వాత అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత కూడా వేట జరగనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మేము మత్స్యకారులుగా ఇంతకు ముందు కూడా గతంలో కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూనే ఉన్నాం. తుఫాను వచ్చినప్పుడు దానికి సటైం బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి తుఫాను ముందే నిత్యావసర వస్తువులు అనేది ఇవ్వగలిగితే వాళ్ళకి అయిన తర్వాత 15 రోజుల పాటు వేటలు ఉండవు. ఎన్నోసార్లు కూడా తెలియపరుచున్నాం. ఇదేదన్నా అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం దీన్ని తక్షణంగా సహాయ చర్యల కింద తీసుకోవాలని మేము అడుగుతూ ఉన్నాం. ఈ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి విపత్తును ఎదుర్కొన్నప్పుడు కూడా సర్వసన్నద్ధంగా ఉన్నామని ఎదుర్కొనేందుకు ఈ ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు చెబుతున్నప్పుడు కూడా స్థానిక మత్స్యకారుల అభిప్రాయం మాత్రం వేరే విధంగా ఉంది. ఈ డిసెంబరు జనవరి నెలల్లో ఎక్కువ కూడా ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో దాదాపు 20 రోజుల నుంచి 4 రోజులు కూడా సముద్రంలో వేటకు వెళ్ళాలని వెళ్ళలేని పరిస్థితి ఉంటుందని, కనీసం వేటకు వెళ్తే తప్ప ఇక్కడ పూటకరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ మత్స్యకారులకు ఏదన్నా ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఈ సముద్రంలోకి వేటకు వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఏదన్నా పరిహారం ఇచ్చేలాగా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉందని చెప్పిన ఇక్కడ స్థానిక మత్స్యకారులు పడుతున్నారు. కొత్తపట్నం సముద్ర తీరం నుంచి కెమెరామ్యాన్ శ్రీనివాస్తో జనార్దన్, TV5. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నెమ్మదిగా కదులుతోంది. తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయన్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి మూర్తి. రేపటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందన్నారు. ఈ నెల 17న కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని అంటున్న మూర్తితో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అయితే ఏపీ లక్ష్యంగానే తీరం వైపు తీసుకొస్తుంది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి దక్షిణ ఆగ్నేయ దిశగా 930 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. ఇది కొన్ని గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లుగా అయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి మూర్తి గారు మన ముందున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు నిన్న సుమారుగా 1070, ఇప్పుడు 930, ఎందుకు ఇంత నిదానంగా తీరం? అంటే ఇప్పుడు ఇది గంటకు 11 కిలోమీటర్ల వేగంతో మూవ్ అవుతున్నది ఇంచుమించు. ఫర్ ది లాస్ట్ 3 అవర్స్ మనం చూసినట్టయితే గంటకి 11 కిలోమీటర్ల వేగంతో దీని మూమెంట్ మనకు కనిపిస్తున్నది. ఇది ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉంది. ఇది మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా ఇక్కడ ఈ ఏరియాలో నిమ్మచ్చి తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతంగా 9 డిగ్రీస్ లాటిట్యూడ్ అండ్ 84.5 ఇక్కడ ఈ ఏరియాలో సౌత్ వెస్ట్ నైరుతి బంగాళాఖాతం అడ్జాయినింగ్ సౌత్ ఈస్ట్ బెంగాల్ ఇక్కడ కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడి తుఫాన్గా మారి ఉత్తర వాయు దిశగా పయనించే అవకాశం ఉంది. ఇది ఈ సాయంత్రానికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. అంటే దీని ప్రభావంతో ప్రస్తుతానికి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి, గాలుల తీవ్రత ఏమైనా? అంటే ఇప్పటికే గాలుల తాలూకా తీవ్రత మన కోస్తాంధ్ర మీద ఇంచుమించు మనకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి తీవ్రత కోస్తాంధ్ర మీద ఉంది. అందుకే ఫిష్ మ్యాన్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది చేపలు వాటికి వెళ్ళరాదని.